అందరికీ శనార్తులు, దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగ్యాల్టీ పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండి. తమలపాకు తోటి నువ్వు కొడితే తలుపు చెక్క తోటి నేను కొడతా అన్నట్లే ఉన్నది కథ. ఇయాల రేపు మొగని కొట్టి మొత్తుకునే రకాలు ఎక్కువ ఉన్నాయి లోకం మీద. ఆడలేక పాత గజలు అన్నట్లే వేస్తున్నావు కదా. సాల్ చెప్పు ధర్మరాజు అంటే బర్రే దుడ్డే నాదే అని అన్నాడట. ఇగ్రని చెప్పే ఈ రక్క అంటే వాణ్ణి విని ఈడ్చి కొట్టిందట. సామెతలతో కొట్టుకుంటున్నారు ఏంది ముచ్చట అని అంటారా? ఇగో వీళ్ళు మాటలతో ఎట్లా కొట్టుకుంటున్నారో చూడు రూపారి. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇయ్యాల ఒక లెక్క నడిచింది తెలంగాణ అసెంబ్లీ. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం, అల్లు అర్జున్ లెక్క ఎవరు తగ్గేదేలే అనుకుంటా డైలాగులు దంచుకున్నారు. కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఎస్, యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది అప్పుడు అసలు నాలెడ్జే లేదు. ఆయన ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరిగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? కరెంటు లెక్కల మీద నడుస్తున్న లొల్లి ఎటటో పోతుంటే నడిమిట్ల సీఎం సార్ లేచిండు. వారికి హాఫ్ నాలెడ్జ్ అని, వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేం ఫుల్ నాలెడ్జ్. ఇక మేమేం చేస్తాం అధ్యక్ష? సీఎం గారికి మాజీ సీఎం మీద ఫుల్గానే ఉన్నది కోపం, ఇంకా జలరలేదు కావచ్చు. ఇక అటెంక మళ్ళా హరీష్ రావు సారే లేచి, మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 426,499 కోట్లు, వాస్తవం ఇదైతే 7 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం కుల్లా, మీరొక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయి 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ కుట్రలు, కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడు సార్, ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం. ఈ పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో రేపు మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడతారు ఎవరి ఏం చెండాడు సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయన పంపించిండు. బుజ్జమ్మ, నువ్వు 10 రోజులు ఊరు మొక్కనవు. అబ్బా నువ్వే నశరమ్మ ఈ మాట అంటున్నది, బట్టలు చదురుకోమంటావు మరి? కంట్రోల్, బట్టలు చదువుకొని పోయి రీల్స్ చేస్తాను అనుకుంటున్నావా? మరి దేనికి, ఊళ్ళో నాకే పని ఉంది. నాట్లేసేతందుకు? ఏ నాకెడయ్యొచ్చురా, అయినా నాకు రాదు, నేను అయ్యాను. మరి ఇప్పుడు రాదంటే రాజకీయం ఎట్లా చేస్తావమ్మా? ఎమ్మెల్యేనైతే అసెంబ్లీకి పోతా, సెక్రటరియట్ కు పోతా, పొలంలో ఎందుకు దిగుతా? అయితే నీకు రాజకీయం ఇంకా వంట పడతలేదు, చాలా నేర్పియాలి పిల్లకు. రైతు రుణమాఫీ చేసి మస్తు జోరు మీద ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలని ఉంటది కదా వాళ్ళకు కూడా. అందుకే పొలాల పొంటి తిరుగుతున్నారు, మా సర్కారు పనితీరు ఎట్లున్నదని అడిగి తెలుసుకుంటున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా అదే పని మీద ఊర్లు తిరుగుతున్నాడు. ఇక రైతేశం గట్టి ట్రాక్టర్ తోటి పొలం దమ్ము కొట్టిండు, అమ్మలక్కలతోటి కూడి నాట్లు పెట్టిండు. ఏ మాట కామాట, నడుం మాత్రం మంచిగా ఉంచిండు, సాలు కూడా దోసిపోకుండా నాటేసిండు. పనిమంతుడే సారు. అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత దండ్లాడిండు, ప్రజలు ఎమ్మెల్యేని చేసిర్రు. ఇక ఈ మాత్రం హుషారుండాలి కదా, ఆయనతో మడినాటు పెట్టిపోను సారు, సంతోషపడతారు, వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటది. చూడు మీ పుణ్యమా అని అందరు దిల్దార్ వార్తలకి ఎక్కిర్రు. రుణమాఫీ పేరు మీద నేతలంతా గ్రౌండ్లకు దిగుతారా అంటే కూలోళ్ల బాధ తప్పుతుంది రైతన్నలకు. అర్జెంటుగా ఆర్టీసీ బస్సుల మీద కొటేషన్లు మార్చాలి బుజ్జి. ఎందుకు, కొత్త నువ్వేమన్నా రాపిస్తావా? అవును, ఆర్టీసీ అందరిది కాదు, సర్కార్ది. సొంత పనులకు వాడితే శిక్షలు వర్తిస్తాయి అని రాపియాలి. ఆర్టీసీ బస్సు మన అందరిది అంటే ప్రజల కోసం, అందరికి సమాన హక్కు ఉంటదని అర్థం. సొంత పనులకు ఎందుకు వాడుకుంటారా? గది కూడా తెలియని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? కొంతమంది కోడి మెదడగాళ్ళు ఉంటారు, బస్సు మన అందరిది, నాకు కూడా హక్కు ఉన్నది అన్నట్టు అనుకున్నాడు. ఏం చేసిండో చూడు.
ఆర్టీసీ సొమ్ము అంటే అత్తగారి సొమ్ము అనుకున్నాడేమో. అత్తగారిచ్చిన మోటార్ సైకిల్ వేసుకోబోయినట్టు దర్జాగా బస్సు దొలుకొని పోయిండట ఓ అల్లుడు. ఆర్టీసోళ్ళు పైలంగుండూరులో ఇది వరకంటే ఏ రోడ్డు మీద బస్సు నిలబెట్టినా పబ్లిక్ పట్టించుకోకపోదురు. అది సర్కారు సొమ్ము మనకెందుకులే అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మీ సొమ్ము మీద కూడా పబ్లిక్ కన్లు పడ్డాయి. అర్జెంటు పని ఉన్నదంటే ఖతం. ఆర్టీసీ బస్సు అని కూడా చూడకుండా ఎసుకపోతున్నారు. ఇగో ఈయనకు అత్తగారింటికి పోదామంటే చేతుల ఛార్జీలకు పైసలు లేవని నంద్యాల జిల్లా నందికొట్కూరు లాగున్న ఆర్టీసీ బస్సు వేసుకుని అత్తగారింటికి పోయిండట. మరి ఆషాఢమాసం అయిపోయింది, భార్యను తీసుకొని వద్దాం అనుకున్నాడేమో. ఆర్టీసీ బస్సు అయితే దర్జాగుంటుందని ఫీల్ అయిండో ఏం పాడో. ఈ దుర్గయ్య చేసిన పనికి పోలీసులు పరేషాన ఎర్రుల్లా. దేవులాడంగా దొరికిండు. ఇక అత్తగారింట్లున్న అల్లుణ్ణి మేనమామింటికి తోలకపోయర్రు, గదే పోలీస్ స్టేషన్ కు తోలకపోయర్రు. మర్యాదలు ఎట్లుంటాయో ఏందో మరి చూద్దాం. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం, బోనం గానం, అబ్బో మామూలు సందడి నడుస్తలేదురా. ఏ వాడ చూసినా వేప కొమ్మలు, బోనం కుండలు, సిగాలు, శివసత్తులు. తెలంగాణ సంస్కృతిని, బోనాల పండుగను ఈ బడిపిల్లలు చూడురా ఎంత మంచిగా చూపెట్టిరు. వాయమ్మనే తెలంగాణ ఎల్లమ్మ, విజయవాడ దుర్గమ్మ, నల్ల పోషమ్మ, గండి మైసమ్మ, అక్కశెల్లెలంతా ఒక్క పారే కలిసి నడిచొస్తున్నట్టు ఉన్నది కదా. అచ్చంగా అమ్మవార్లు దిగొచ్చినట్టుగానే కొడుతున్నది. పక్కపొంటి పోతరాజులు, శివసత్తులు, నిమ్మకాయల దండలు, అబ్బా అబ్బా మాదిష్టే దాక్తట్టున్నది పో పిల్లలకు. ఇప్పటికెళ్లే మన పండుగల పబ్బాల గురించి నేర్పుతనే కదా ముందు తరాలకు తెలిసేది. ఖమ్మం జిల్లా బల్లే పిల్లలకు బోనాల పండుగ ఇగో ఇట్లా చేసి చూపి. ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.